ప్రభుత్వం ఉండే, కానీ ప్రభుత్వం ఏర్పడి రెండు సార్లు అంటే 6వ సంవత్సరం అవుతున్నా కానీ పట్టుబడి 30,000 ఉద్యోగాలు లేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. నేను అంటున్నాను, అనుకున్నారా? అవునా కాదా? ఏంటా మీ అన్నం తిని రాలేదా? చలి చెంతలు పట్టినాయా? మీలో చోట అయిందా? ఇది గడ్డ తమ్మి గడ్డ. ఇక్కడ బండలు ముట్టుకున్నా, గాలిని ముట్టుకున్నా, చెట్టును ముట్టుకున్నా ఉద్యమమే చెప్పుంది. మిత్రులారా, ఏదైతే తెలంగాణ ఉద్యమానికి కష్టపడ్డామో ఆ రోజు వల్ల ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ రావాల్సిన ఉస్మానియా యూనివర్సిటీకి మీ అహంకారం వల్ల 800 కోట్ల రూపాయలు ఇవాళ లాస్ అయినాయి. అదేవిధంగా ఉద్యోగాలు లేవు, విశ్వవిద్యాలయాలకు 200 కోట్లు అని చెప్పి ఇప్పటికీ 50 కోట్లే మంజూరు చేశారు. అదేవిధంగా టీ హబ్ అని చెప్పి, టీ హబ్ ఎక్కడ ఉంటుంది మిత్రులారా? తెలంగాణ ప్రాంతమైన ఉస్మానియా, అదేవిధంగా కాకతీయ, అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీలో, లేకపోతే ఆ గాంధీ యూనివర్సిటీలో, పాలమూరు యూనివర్సిటీలో అక్కడ పెడితే, టీ హబ్ పెడితే మన ఉస్మానియాకి సంబంధించి ఉంటే రీసెర్చ్ చేసుకొని నా విద్యార్థి మిత్రులకు ఇంటర్నెట్గా కొంత కొంత స్టార్ట్అప్ చేస్తున్నాను. కానీ 500 కోట్ల రూపాయలు అక్కడ తగలబెట్టాను. ఇవాళ కాళేశ్వరం మిషన్ భగీరథ మిషన్ కాకతీయ అని చెప్పుకుంటూ కమిషన్లు తీసుకుంటున్నారని తప్పిస్తే కానీ ఇవాళ పాత 10 జిల్లాలు ఇప్పుడున్న 33 జిల్లాలకు నీళ్లు లేని పరిస్థితి ఉంది మిత్రులారా. కొత్తగా చేసిందేం లేదు. ఇవాళ మెట్రో స్టేషన్ కి 4,000 రూపాయలతో మెదలు పెట్టిన మెట్రో స్టేషన్ ఇవాళ 20,000 కోట్లైనాయి మిత్రులారా. అదేవిధంగా కాళేశ్వరానికి 40,000 కోట్లతో అయిపోయే దానికి 100,000 కోట్లు చేసి అంటే ఈ తెలంగాణ రక్తాన్ని పీల్చి, ప్రజల రక్తాన్ని పీల్చి వీళ్ళను మరో సోమాలియా, మరో భూటాన్ లెక్క చేసే ప్రాంతం ఉందా లేదా మిత్రులారా? ఏ మీరు మొత్తుకుంటలేదు భయ, ఇదేనా సబ్జెక్ట్ ఉంటారా లేకపోతే ఏం చేస్తారు? కానీ మిత్రులారా, నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, ఇవాళ ఉద్యోగాలు ఉండవు, మిషన్ కాకతీయ మిషన్ భగీరథ మీద అని చెప్పి ఉమ్మడి సమైక్య రాష్ట్రంలో ఎవరైతే పెట్టుబడిదారి వ్యవస్థ ఉందో అదే పెట్టుబడిదారి వ్యవస్థను మళ్ళీ తీసుకొచ్చి ఇవాళ నువ్వు ప్రభుత్వాలు నడిపిస్తున్నావు. మెగా కృష్ణారెడ్డిని తీసుకొని వచ్చి 100,000,000 కోట్ల రూపాయలు తెలంగాణ రక్తాన్ని వాళ్ళకు పంచిపెడుతున్నావు. మేము ఒకటే అంటున్నాం, ఇక్కడ ఆల్రెడీ పోలీస్ మిత్రులు కూడా ఉన్నారు, పోలీస్ అన్నలు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడిన ఒక యాదయ్య శ్రీకాంతచారి ప్రవీణతో పాటు పోలీస్ మిత్రుడు అన్న కృష్ణన్న గాని, అదేవిధంగా తన చదివిని గ్రూప్ వన్ కారైన తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మనకి పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ 60,000 కోట్లు ఉన్న తెలంగాణ రాష్ట్రం అప్పుడు 250,000 తప్పు చేసిండు. ఒక్కొక్క తలకాయల మీద ఇవాళ 50,000 రూపాయలు ఉన్నాయి మిత్రులారా. మిత్రులారా, రానున్న రోజుల్లో పవన్ అన్న దూతగా ఒక మాట అంటున్నారు, అరే ఏంది భాయ్ మీ ఆల్రెడీ అక్కడ కూడా అట్నే అయిపోయింది, పార్టీ ఇక్కడ కూడా ఇట్లా అని వదులుతామా పార్టీని?
ముఖ్యంగా ఇవాళ ఎంతో మంది, ఎందుకంటే మిత్రులారా మనకు, మిత్రులారా నేను తెలియకుండా ఒకటి అడుగుతున్నాను, మన గెస్ట్లు అవసరమా? మనకు మనమే గెస్ట్లు అన్నా ఏమన్నాడు? మనకు మనమే సాటి, మనకు మనమే రక్ష అన్నాడా లేదా? అన్నాడా లేదా? అరే మేము లీడర్లను ఫాలో మా ఏటోలం కాదురా, పై లీడర్లను తయారు చేసే పార్టీ కాదు, లీడర్లను తయారు చేసే పార్టీ. రేపు ఫ్యూచర్ లైవ్ ఇక్కడ ఉన్నా ఓ నా మిత్రుడు మహబూబ్ నగర్ లో ఎంతో కష్టపడుతున్నారు. ఉస్మానియా కట్ట మీద హీరోను కత్తి సైతులు తమ్ముడు రవీందర్ రెడ్డి, రామకృష్ణ, అదేవిధంగా విజయ్, ఇవ మిత్రుడు కుత్పులాపూర్ సతీష్ గారు నుంచి అమిత్ గారు, అదేవిధంగా బుర్రా శ్రీనివాస్ గారు, నరేష్ గారు, అందరూ ఒక మా వీరమైన విభాగం కూడా ఉంది మిత్రులారా. డెఫినెట్ గా చెప్తున్నాం, మేము మాది ఫాలోవర్స్ కాదు, సింహాలను తయారు చేసే పార్టీ అంటాను. భక్తిలో అవును, పవనన్నకు వినబడేంత గట్టిగా అవును, తెలుగు రాష్ట్రాలకు వినబడేంత గట్టిగా అవును, 13,000 గ్రామాలకు వినబడేంత గట్టిగా అవును. థ్యాంక్ యూ మిత్రులారా. సభను ముందుకు కొనసాగించే ముందు మిత్రుడు మహబూబ్ నగర్ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా, ఒక 5 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు, స్టేజ్ని అలంకరించిన అందరికీ కూడా నేను పారాభి వందనాలు చేస్తా ఉన్నా. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో నుంచి, నన్ను మూలల నుంచి జనసేన పార్టీ నాది అని చెప్పేసి నమ్మి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క జన సైనికుడు కూడా నేను మరొకసారి పారాభి వందనాలు చేస్తా ఉన్నా. ఇకపోతే 6.5 దశాబ్దాల ఆకాంక్ష ఫలించింది, స్వయంత స్వప్నం సిద్ధించింది, 4.5 కోట్ల ప్రజల కళ నెరవేరింది, ఉద్యమాల పురిటి కంటే ఎన్నో బలవిద్యాలను భరించి ఈ రోజు ముందుకు వచ్చి తెలంగాణను సాధించుకుంది. కానీ మళ్ళీ ఉద్యమాలు చేసే రోజులు చేస్తా ఉంది ఈనాడు ఈ ప్రభుత్వం. వాస్తవమా కాదా చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అవును. అవునా కాదా? అవును. ఎందుకంటే బండెలక బండి గట్టి నైతాము సరికరేడా బిడ్డ, గుర్తు పెట్టుకో, ఏ పనిలో పోయినా సరే రాబో బండికి తూట్లు పడతాయి ముందుకే అని చెప్పేసి మరొకసారి నేను చెప్పదలుచుకున్నా. ఇకపోతే అందరూ అంటారు జనసేన పార్టీ తెలంగాణది కాదు బిడ్డ అని చెప్పేసి ఎవడ్రాబాయ్ చెప్పింది. తెలంగాణలో అనుకున్నటువంటి జనసేన పార్టీ ఆంధ్రలో ఈరోజు మరొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా బిడ్డ, నీ ఎంత పోగా ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదని చెప్పేసి జనసేన పార్టీ మరొకసారి నేను హెచ్చరిస్తున్నా. ఎందుకనంటే నీ కూతురు రైతులతో పెట్టుకున్న వైనం ఎక్కడ దాకొచ్చిందని చెప్పేసి మరొకసారి ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నా. అన్నదాత సుఖీ భవ, అన్నదాత పెట్టుకున్న ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా ముందర పడలేరు. అందుకే నీ బిడ్డకు బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టుకున్నారని చెప్పేసి మరొకసారి నేను చెప్పదలుచుకున్నా. ఇకపోతే తెలంగాణలో జనసేన పార్టీ సాధించినటువంటి ఘనతలు చాలా ఉన్నాయి. ఎందుకనంటే తెలంగాణలో జనసేన పార్టీకి ఏమీ లేదు, బీజం లేదని చెప్పేసి అని అంటున్నావు. బిడ్డ, బీజమే లేకపోతే యురేనియం గురించి చెప్తే రాత్రికి రాత్రి భయపడి
కానీ చివరికి ఏమైంది, పవన్ కళ్యాణ్ గారు వస్తే సునాబీలో కొట్టుకపోతారు. ఎందుకు అసెంబ్లీ సాక్షిగా మొన్న ఏదైతే మేము యురేనియం కు మద్దతు ఇవ్వట్లేదని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, నీవు శాసనసభను రద్దు చేయడం కాదు, వన్యప్రాణి సంరక్షణ చట్టం పోటీ ఏదైతే ఉందో దానికి నువ్వు చైర్మన్ గా ఉన్నావు, నీవు నిజంగా ఒకటి అయితే ప్రస్తుతాన్ని ఆ కమిటీని రద్దు చేయమని చెప్పి నేను చెప్పాల్సిందా. ఇకపోతే తెలంగాణలో పాలమూరు ఎత్తిపోతాయా? ఎక్కడో నాగర్ కర్నూలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నాది ఆనాడు పార్టీ సాధిస్తుందని చెప్పి దాదాపుగా 53.22 కోట్ల పండుగ చేసుకున్న ఘనత జనసేన పార్టీ. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దృష్టి పెట్టుకోవాలి, జనసేన పార్టీ తెలంగాణ నన్న చెప్పాడు ఇందాక సంబంధం. ఎందుకంటే నాకు జనగారు పాట మిత్రుడు కూడా, మరొకసారి నేను చెప్తున్నా, జనసేన పార్టీ తెలంగాణ అంటారని చెప్పేసి నేను మరొకసారి చెప్పదలుచుకున్నా. ఎంతో మంది లీడర్స్ ఉన్నారు ఇక్కడ నుంచి జనసేన పార్టీ కోసం, అదేవిధంగా మిత్రులు రవీందర్ రెడ్డి కానీ ఆర్కే కానీ మిగతా మిత్రులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు అనిక్షణం జనసేన పార్టీ కోసం పాటు పడుతూ జనసేన పార్టీ అన్న ప్రారంభం చెప్పేసి పురుడు పోసుకొని పుట్టినటువంటి జనసేన పార్టీ ప్రతి ఒక్క బిడ్డకు కూడా నేను పాదాభి వందనాలు చేస్తా ఉన్నా. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి నాకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జై జనసేన. థ్యాంక్ యూ లక్ష్మణ్ బ్రదర్. మిత్రులారా, నాకు అడగకొకటి, నాకు తెలుగు ఒకటి అడుగుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకున్నాం మేడం, కొండగట్టులో 50 మంది చచ్చిపోతే మన ముఖ్యమంత్రి గారు పోరు, అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులు 33 మంది చనిపోతే రారు స్పందించరు, కానీ సినిమా సెలబ్రిటీలు చచ్చిపోతే పోతాడు. సినిమా సెలబ్రిటీలు చచ్చిపోతే మన అడుపుకొని పుష్పకు సంతోషిస్తారు. ఇదేంటో మీరే తెలుసుకోవాలి. మధ్య మధ్యలో నేను మీ అందరికి ఒక్కొక్కటి అడుగుతుంటాను. థ్యాంక్ యూ మిత్రులారా. అదేవిధంగా ఇప్పుడు మిత్రుడు ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ రామకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా, 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కూర్చున్నాను. ఇక్కడ వేదికలను అలంకరించిన పెద్దలకి మరియు ఈ సభకి ఇచ్చేసిన విద్యార్థులందరికీ నా నమస్కారములు. మొట్టమొదటిగా నేను ఇక్కడ గర్వంగా పేర్కొనవలసిన 2 నిమిషాలు, నేను ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థిని, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తని. రెండింటిలో ఒకటే కామన్ ఉంది, ఈ ఉస్మానియా గడ్డకి దమ్ముంది, జనసేన పార్టీకి దమ్ముంది. ఈ ఉస్మానియా గడ్డకి ప్రశ్నించే గుణం ఉంది, జనసేన పార్టీకి. మల్కాజ్గిరి చారి అందరినీ వేదికను అలంకరించవలసిందిగా కోరు. ఈ ఉస్మానియా గడ్డకి ప్రశ్నించే గుణం ఉంది, జనసేన పార్టీకి ప్రశ్నించే గుణం ఉంది. అట్లాగే ఈ ఉస్మానియా గడ్డ మీద ప్రశ్నించే తత్వం ఉంది, జనసేన పార్టీకి ప్రశ్నించే తత్వం ఉంది. ఈ ఉస్మానియా చైతన్య కేంద్రం, అదేగా జనసేన పార్టీ పుట్టింది కూడా జనాన్ని చైతన్య చేయడానికి పుట్టింది. ఈ రోజు ఇంకో విషయం చెప్పదలుచుకున్న విద్యార్థులారా, ఈ ఉస్మానియా గడ్డ మీద చాలా మందికి చాలా అనుమానాలు వచ్చాయి జనసేన పార్టీ గురించి. ఈ ఉస్మానియా నుంచి ఒక వ్యక్తి మన సాధన కలిసినప్పుడు, మేము అందరం కలిసినప్పుడు ఒక విషయం మాకు చెప్పారు, అది మీ అందరూ చెప్పదలుచుకున్నా. ఏంటంటే, ఆ వ్యక్తి ఒక పెద్ద వ్యక్తి విద్యార్థులు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఒక ప్రశ్న అడిగారంట, సార్ మీరు రాజకీయాల్లో ఎదగలేదు సార్ అని అంట. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు, నేను ఎందుకు ఎదగలేదు బ్రదర్ అడిగితే, మీకు వర్గ శత్రువు లేదు, మీరు కేసీఆర్ మీద పోరాడుతున్నారా, జగన్ మీద పోరాడుతున్నారా, చంద్రబాబు నాయుడు గారు పోరాడుతున్నారా అని క్లారిటీ లేదంటే, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సమాధానం, నేను వ్యవస్థ మీద పోరాడుతున్నా. దీనికి నేను మీకు 1 ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నా.
ఇక్కడ నుంచున్నా ఇక్కడ కూర్చున్నా ఎవరు కూడా మీకు తెలియకుండా పోవచ్చు. ఏ మంత్రులు కొడుకునే వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే కొడుకునే వాళ్ళ ఎమ్మెల్యేలు, ఏ మిగతా ప్రజలు కూడా కేసీఆర్ అయ్యే ఉన్న ఎమ్మెల్యేనా, చంద్రబాబు అయ్యే ఉన్న ఎమ్మెల్యేనా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేనా, ఆ రోజు లేని ఎందుకు వచ్చింది? 50 కోట్లుంటే ఎమ్మెల్యే పోటీ చేయాలా, 30 కోట్లుంటే ఎమ్మెల్యే పోటీ చేయాలా? దమ్ము దమ్ము ముఖ్యం జనసేన పార్టీకి. ఇంకోసారి వ్యవస్థ గురించి నేను చెప్తున్నా, ఎందుకు వ్యవస్థ మీద పోరాడుతున్నాం అంటే ఈ రోజు విద్యార్థి సమస్యల మీద, ఈ రోజు విద్యార్థి ఖర్చులు పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారి కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, కేసీఆర్ గారి కానీ ఒక ప్రశ్న అడగబోతున్నా, విద్యలో ఎందుకు అంటారండి? సిబిఎస్ఈ సిలబస్, ఐసీఎస్ సిలబస్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సిలాన్వే ఫిఫ్త్ క్లాస్ లో నేర్చుకుంటారు, అదే ఎస్ఎస్ఎల్సీ స్కూల్లో నేర్చుకున్నారు, ఇంటర్ లో కూడా సిలాన్వే నేర్చలేదు, ఎందుకంటే విద్యలో అంతగానే అడుగుతున్నాం. ఈ రోజు ఇంకోటి అడగదలుచుకున్నాం, ఒకరే చెప్పదలుచుకున్నా, ఒకప్పుడు భూములు బంగారం సంపద, ఈ రోజు విద్యే సంపద. మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్ పెట్టిండు, ఈ రోజు 90 లక్షల కోట్లు దాని వాల్యూ, దాని అంటే బంగారం అది భూమా కాదు, ఒక ఆలోచన, ఒక ఆలోచన, ఒక విద్య. ఎందుకు విద్యను అందించలేకపోతున్నారు? ప్రపంచానికి ఎంతో మేధో సంపత్తి కావాలి, ప్రపంచానికి ఎంతో మ్యాన్ పవర్ కావాలి. ఈరోజు ఒక గుండు సూర్యు నుంచి మనం డిఫెన్స్ సంబంధించిన ప్రతి దాన్ని కూడా ఈరోజు దిమ్మో చేసుకోవాల్సిన అవసరం. ఆ నైపు ఆ నైపుణ్యం మీరు మీరు మన విద్యార్థులు నేర్పించండి. విద్యార్థులు క్లాసులో కూర్చోబెట్టడం కాదు, విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురండి, క్లాస్ రూమ్ ని ఇండస్ట్రీతో జత చేయండి. ఈ సంస్కరణలు తీసుకొచ్చే దమ్ము కేసీఆర్ కుందా, చంద్రబాబు నాయుడు కుందా, జగన్మోహన్ రెడ్డి కుందా, ఇంకొకరి కుందా? మాకుంది ఆ దమ్ము. మేము ఎవరి మీద పోరాడలేదు, ఈ వ్యవస్థ మీద పోరాడుతున్నాం. ఈ వ్యవస్థ మార్పు పోరాడు ఎన్నిసార్లు వస్తున్నాం, ఎన్నిసార్లు కింద పడతాం, ఈ జెండా వదలం, వ్యవస్థ మార్పే మా లక్ష్యం. ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా, జై హింద్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. తమరు సత్వ సచ్చిందాలేంటి, జై తెలంగాణ, జై తెలంగాణ, అంతేనా? జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ మిత్రుడా. నేను జనసేన పార్టీలో మన కేసీఆర్ అన్నగారి కూతురైన మా కవితను మన జనసేన పార్టీకి ఆహ్వానించి ఆహ్వానిస్తున్నా అనుకుంటున్నాను మిత్రులారా. ఆహ్వానిత మాట, అరే కేటీఆర్ అన్నకు ప్రతిపక్షం అయితేనే కవిత అక్కరు నిజామాల్లో ఓడించిన పబ్లిక్ నాది కాదు మిత్రులారా. కవిత అక్క కేటీఆర్ కు రాజకీయంగా శత్రు అయితేమోననే ఓడిపించడం అంటున్నారు, నిజమా కాదా? కాదు. అది మీకు తెలియదు కావచ్చు, అందుకే నేను అంటున్నాను అక్క, మహిళా విభాగానికి రండి, ఉస్మానియా చట్ట నుంచి మేము అంటున్నాం, నేను మిమ్మల్ని కల్పిస్తాం. థ్యాంక్ యూ మిత్రులారా. ఇప్పుడు మిత్రుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి మిత్రుడు విద్యార్థి నాయకుడు కిరణ్ కుమార్ గారు మాట్లాడే ముందు ఒక పాట ఉంటుంది, ఆ పాట పాడాల్సిందిగా మిత్ర బృందాన్ని కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు సార్ కేసీఆర్ సార్. ఏదయ్యా ఉద్యోగం? తెలంగాణ రాష్ట్రం వస్తే దళితులు ముఖ్యమంత్రి అన్నాడు కేసీఆర్ సార్. ఎవరైనా ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం వస్తే 1000 నాగర్లు పెట్టి తుమ్మిస్తా నేను రామోజు ఫిలిం సిటీ అన్నాడు. తుమ్మించినట్టే ఉన్నది, పాట పాడినట్టే ఉన్నది కదా. నాగర్లు రాలేదు అసలు, ట్రాక్టర్లు రాలేదా, ఏది లేదు అక్కడ, మరి ఏది కథ ఏమైంది? నిజాం పరిపాలన కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో, అందుకే పవనుడు జనసేనుడు జనసేన సైనికుడు అయి మన పవనంగా మనందరూ కూడా అంతగా ఉన్నారు, నిలబడుతున్నారు. అందుకే అరే నిజాం రాజు వారసుడురా, ఈ కేసీఆర్ నీ అంతలో కాశ్మీర్ అరే ఇద్దరుడే పిలిచినాడురా, ఈ కేసీఆర్ ఎదురించగలదు చేతులు
బుద్ధి జీవులంతా కలిసి భుజం తట్టి నడవలేక బుద్ధి జీవులంతా కలిసి మీరు మొన్ననే పేపర్లో చూసుంటారు ప్రభుత్వం తరపు నుంచి మహిళా చైతన్య సదస్సును పెట్టి ఆ స్టేజ్ మీద గొప్ప గొప్ప మహిళలు ఉన్నారు. అంటే అందరూ మన మంత్రుడే శ్రీనివాస్ గౌడ్ అని ఉన్నాడు, దాని తర్వాత మల్లారెడ్డి అని ఉన్నాడు, అందరూ మనం మొదలే ఉన్నారు తప్పసే కానీ మహిళా చైతన్య సదస్సు అనేది మహిళ అయితే ఎక్కడ లేరు మిత్రులారా. అది కూడా మీరే తెలుసుకోవాలి. కాబట్టి ముఖ్యంగా జనసేన వీర మహిళ విభాగానికి చెందిన శిరిష గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా ఇక్కడ విచ్చేసిన వేదిక అలంకరించిన పెద్దలందరికీ మా శంకర్ గౌడ్ గారికి, ఆరాంకన్ సార్కి, నా సోదరుమణులకి, నా సోదరులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను ముందుగా మొదలుపెట్టే ముందు ఒక్కసారి నాకు ఈ అవకాశం కలిగించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజున తెలంగాణ రాష్ట్రం మనం మాట్లాడుకుంటున్నటువంటి ఉస్మానియా గడ్డ
ఏదైతే ఉందో ఎంతో మంది అన్నదమ్ముల ప్రాణ త్యాగం ఉన్నది. ఎంతో మంది కుటుంబాలు వాళ్ళ పిల్లల్ని ఒక మంచి కార్యం కోసం వదులుకున్నారు. అటువంటి కన్నీళ్ల నుంచి పుట్టినటువంటి గడ్డ మన తెలంగాణ గడ్డ. ఈ రోజున రాష్ట్రంలో ఎంత సంక్షోభం ఉన్నది, ఏమేమి సమస్యలు మనం ఎదుర్కొంటున్నామని చూస్తూనే ఉన్నాం. ప్రప్రథమంగా నేను నాకు ఇచ్చినటువంటి విలువైన 2 నిమిషాల సమయంలో మహిళల మీద మహిళలను జరుగుతున్నటువంటి ఆకృత్యాలు ఏ విధంగా ఉన్నాయంటే, 2 తెలుగు రాష్ట్రాలు కలిసిన నాటికి మద్య విక్రయం 20-25% ఉంటే కేవలం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అది 65% పెంచేశారు. కేవలం ఆర్థిక పురోగతి మద్యంతోనే తెచ్చుకుంటున్నారు. ఆ మద్యం తెచ్చుకున్నటువంటి ఎంతో ఆర్థిక దీనితో వనరులతో ఏదో మేము ఈ డెవలప్మెంట్ చేసాం ఆ డెవలప్మెంట్ చేసామని చెప్పుకుంటున్నారు. కానీ దాని మహిళల ఈ రోజున మొన్న చూసుకుంటే దిశ ఒక వాళ్ళు చెప్పినటువంటి చిన్న విషయం పోలీసులు అడిగితే, సార్ మేము మద్యంలో ఉన్నాం సార్, అందువల్ల మాకు తెలియక ప్రవర్తించేశాం. నీ యొక్క బాధ్యత నీ అక్క చెల్లెల్ని నీ ఇంట్లో ఆడబిడ్డని ఆ విధంగా ఎవరైనా అమానుషంగా పాడు చేస్తే నువ్వు ఊరుకుంటావా? అటువంటి నీవు మద్యాన్ని మద్యం పాలసీని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, ఇది తెలంగాణ రాష్ట్రం కాదు లింక రాష్ట్రంగా తయారు చేస్తున్నటువంటి కేసీఆర్ గారిని చెప్తున్నాం, ఒక మహిళగా చెప్తున్నాం. మీరు మీకు ఏదైనా ఆర్థిక పురోగతి కావాలంటే ఎంతో మంది విద్యార్థులకి అవకాశాలు కలిగించండి. ట్యాక్సుల రూపేణా తెలివితో కూడుకున్న మా విద్యార్థులు, మా అన్నదమ్ములు, అక్క చెల్లెలు మీకు డబ్బులు ఇస్తారు. అంతేగాని ఆడబిడ్డ కన్నీటితో కూడుకున్న ఆర్థిక వ్యవస్థను పెంచకు, పెంచి ఏ ఆడబిడ్డని బాధపెట్టకు. ఇంకొకటి ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు ఆడబిడ్డ రక్షణ గురించి మాట్లాడితే ఆయనకే 3 పెళ్లిళ్ళు, ఆడబిడ్డను ఆయన ఏం రక్షిస్తాడని. ఒక సగటు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మధ్యతరగతి వ్యక్తిగా నేను రాజకీయాల్లో ఈ రోజు ఇక్కడికి వచ్చి ఒక కార్యకర్తగా మాట్లాడగలుగుతున్నానంటే ఒక సామాన్య మహిళకి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తారు, బలవంతులకి బలహీనమైన చట్టాలు వద్దు, బలహీనులకి బలవంతమైన చట్టాలు వద్దు, తప్పు చేసి పవన్ కళ్యాణ్ నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పుకుంటున్నాం, దయచేసి మద్యం మీద ఒక సమగ్రమైన ఒక విశదమైన పాలసీని తీసుకురండి. తెలంగాణ ఆడపిల్లల్ని కాపాడండి, మద్యాన్ని నిషేధించండి. ఒక మహిళగా మహిళలపై మహిళలు పడుతున్న బాధలు మీ అందరికి తెలుసు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మొన్న దిశ విషయం కానీ, వరంగల్లో మానస విషయం కానీ, ఆసిఫాబాద్ లో లక్ష్మీ అక్క విషయం కానీ, ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలే. మొన్నటికి మొన్న జనగాంలో శ్రీనివాస్ రెడ్డి అనే ఒక వ్యక్తి దరిదాపు ఒక 4 నుంచి 6 వైపు 6 పైన అత్యాచారం చేస్తే ఇప్పటి వరకు ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు లేవు, అతను బయట తిరుగుతున్నాడు. మిత్రులారా, నేను ఒకటే చెప్తున్నాను, రానున్న రోజుల్లో బలంగా జనసేనను కల్లి కల్లికి తీసుకెళ్ళాం. థ్యాంక్ యూ మిత్రులారా, థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ నాయకుడు విద్యార్థి నాయకుడు కిరణ్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. తెలంగాణ విద్యార్థి గర్జన చేసిన నేమూరి శంకర్ గౌడ్ గారికి, అదేవిధంగా అర్హం ఖాన్ గారికి, మిగతా పార్టీ పెద్దలకు, ఇక్కడ ఇచ్చేసినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులకు, యావత్ తెలుగు రాష్ట్రాల
జనసేన అభిమానులకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మన మిత్రులు పార్టీ విద్యార్థి సంఘాల నాయకులు చెప్పడం జరిగింది. తెలంగాణ యొక్క వీరత్వం ఎలాంటిది అనేది ప్రతి ఒక్కరు కూడా కళ్ళగట్టినట్టు చెప్పినటువంటి పరిస్థితి. సమయం లేదు కాబట్టి ఒక 2 నుంచి 3 నిమిషాల్లో నేను ముగిస్తాను. ఏదైతే సభ తెలంగాణ నిరుద్యోగానికి సంబంధించిన సభ ఉందో శంకర్ గౌడ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఈ సభకు సంబంధించి కొన్ని విషయాలు చెప్పదలచాం, అంటే ప్రభుత్వానికి చెప్పదలచాం, మనకు పార్టీ కూడా ఏ రకంగా సహకరించాలి, ఈ ఉద్యమాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలనే దాని మీద కూడా శంకర్ గౌడ్ గారు కూడా కొన్ని మాకు సూచనలు చేయడం జరిగింది. ఆ సూచనలు తప్పకుండా అన్నాం. అయితే అసలు నిరుద్యోగం అంటే ఏంటి? ఫస్ట్ అది అన్ని విద్యార్హతలు ఉన్న ఒక వ్యక్తికి ఉద్యోగం లేకపోవడమే నిరుద్యోగం. మరి అన్ని ఉద్యోగార్హతలు ఉన్న తర్వాత ఉద్యోగం లేకపోవడం ఏంటి? అసలు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఎందుకు నిరుద్యోగమైన అసబ్జాయుల కాలం నుంచి మొదలుకుంటే, నేడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుకుంటే, మొన్నటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుకుంటే, నేడు తెలంగాణ రాష్ట్రం వరకు కూడా ఇది పట్టి పీడిస్తున్నటువంటి సమస్యగా మారింది నిరుద్యోగం అనేది. మరి ఆ నిరుద్యోగాన్ని ఎందుకు పారదీయకపోయారు? నిరుద్యోగం అనేటువంటిది వ్యక్తుల్లో అభద్రతాభావాన్ని, నిరాశ నిస్పృహలను కలిగిస్తే, ఉద్యోగం అనేది వ్యక్తుల్లో భద్రతాభావాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తుంది. అంటే ఆ కుటుంబానికి ఆత్మవిశ్వాసం కలిగించినప్పుడు ఆ కుటుంబానికి ఎలా ఉంటుందో మనకు తెలుసు. మరి ఎందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటువంటి క్రమంలో ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు ఏం చెప్పాడనేది మన సోదరుడు సంపత్ నాయక్ గారు ఫస్టే చెప్పిండు. వాటన్నిటికీ మేము పోదలుచుకోలేదు. నీళ్లు, నిధులు, నియామకాలు, ఇదే ట్యాగ్ లైన్. నియామకాలు అనేటువంటి ఈ ట్యాగ్ లైన్ మీద మన ఉద్యోగాలు మనకు వస్తాయని చెప్పేసి పదే పదే అనేక ఉపన్యాసాలు చెప్పి, నేడు అనేక రకాలైనటువంటి ఖాళీలు ఉన్నప్పటికీ టీఎస్పీఎస్ అనేటువంటిది ఒక మనం ఒక సంస్థను పెట్టుకున్నాం. ఆ సంస్థ ద్వారా ఎన్ని ఖాళీలు భర్తీ చేసినటువంటి తెలవనటువంటి పరిస్థితి. ఆ ఖాళీలు భర్తీ చేస్తే ఎంతోమంది నిరుద్యోగుల యొక్క కుటుంబాల్లో వాళ్ళ వెలుగులు నిండేటువంటి పరిస్థితి వాళ్ళ కుటుంబాల్లో. కానీ ఆ రకమైనటువంటి పరిస్థితిని టీఆర్ఎస్ గవర్నమెంట్ చేయకపోవడం వల్ల మరొక రకమైనటువంటి ఉద్యమానికి ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ అనేది అది వేదిక కాబోతుంది. ఆ వేదికలో మేమేమంటున్నామంటే అన్న శంకర్ గౌడ్ గారిని భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని జనసేన భుజస్కంధాల మీద వేసుకోవాలని మేము కోరుతున్నాం అన్న. ప్రతి పార్టీ కూడా అంటే మనకు మేనిఫెస్టోలో పెట్టాలి. అంటే ఏంటంటే పోటీ బీరో సమావేశాలు కానీ పార్టీకి సంబంధించిన, ఇప్పుడు ప్రభుత్వం ఉంది టీఆర్ఎస్ గవర్నమెంట్, ఏదైనా క్యాబినెట్ సమావేశం జరిగితే ఆ క్యాబినెట్ సమావేశంలో నిరుద్యోగుల ఎజెండా అనేది ఉండకుండా పోయింది. ఆ నిరుద్యోగుల ఎజెండా పెట్టేదాకా మనం పోరాడాలి. ఆ పోరాటాన్ని ఈ వేదిక తర్వాత మేము మా యొక్క నాయకులు నేగూరు శంకర్ గౌడ్ గారు యొక్క సలహాల మేరకు, సూచనల మేరకు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి దాన్ని శంకర్ గౌడ్ గారిని కోరుతున్నాం. ఈ సమావేశాన్ని, ఎందుకంటే సమయం లేదు కాబట్టి, శంకర్ గౌడ్ గారు మాకు ఒక మాట చెప్పడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం ఉందో ఆ నిరుద్యోగానికి సంబంధించిన సభ కాబట్టి ఆ నిరుద్యోగానికి సంబంధించిన సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యల్ని ఒక వినతి పత్రం ద్వారా మాకు ఇందాక కాల్గొడి చేసేసు. ఆ వినతి పత్రంలో అనేక అంశాలు పొందపరిచినాం. టెట్ అంటే డిఎస్సి ఇంతవరకు నోటిఫికేషన్ లేవు. టీఎస్పీసీ ద్వారా ఏదైతే భర్తీ చేయాలో ఆ కొలువులకు సంబంధించినటువంటి ఏతున్నాయో ఆ ఉద్యోగ అవకాశాలు లేవు. వీటన్నింటినీ కూడా మీ విద్యార్థి సంఘ నాయకులం తర్వాత శంకర్ గౌడ్ గారు మాట్లాడిన తర్వాత అది పవన్ అన్న గారి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని రూపొందించాలని మేము మరొకసారి శంకర్ గౌడ్ గారిని కోరుతున్నాం. మీ అందరి విద్యార్థి నాయకులం మేమంతా మీటింగ్ అయిన తర్వాత వినతి పత్రాన్ని శంకర్ గౌడ్ గారికి సమర్పిస్తాం. ఈ అవకాశం కల్పించినటువంటి మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు మిత్రుడా. జనసేన పార్టీ పోల్ట్ బ్యూరో నాయకులు మాట్లాడే ముందు, అర్హమ్ ఖాన్ సార్ మాట్లాడే ముందు ఉస్మానియా విద్యార్థి నాయకుడు బండి నరేష్ గారిని కొన్ని నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, జనసేన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి మేమూరి శంకర్ గౌడ్ గారికి, అదేవిధంగా పార్టీ పొలిటి బ్యూరో సభ్యులు అరుణ్ గారు గారికి, కాశీమణ గారికి, మరియు ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్న విద్యార్థి మిత్రుల నాయకులు మరి వీరనారి మరి అందరూ కూడా, అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు, విద్యార్థి మిత్రులు, జన సైనికులందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, విద్యార్థి మిత్రులారా, కొట్లాడ తెచ్చుకున్న తెలంగాణలో, సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగంతో బతుకులు మారలేక చావలేక నిరుద్యోగ వెతలతో విలవెల్లాడుతున్నటువంటి నిరుద్యోగ యువతకు ఒక నీతి సూర్యుడు ఉదయించాడు. అతనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అని మీకు సగర్వంగా తెలియజేస్తున్నాను. విద్యార్థి మిత్రులలా ఒకటే, మనం ఎంతవరకు కూడా కేసీఆర్ చేసినటువంటి మోసం అనేది ముంబైకి నిజమే, కానీ ఒక్కసారి కూడా మనల్ని మనం పరిష్కరించుకోవాలి మనల్ని మనం అన్యాయం చేసుకోకపోతే దాంట్లో అర్థం లేదు. ఎందుకంటే ఎంతవరకు కూడా కేసీఆర్ తిడితేనో లేకపోతే కేటీఆర్ తిడితేనే ఉద్యోగాలు వస్తాయంటే దాంట్లో మొట్టమొదటి రోజే జూన్ 2 రోజే మేము ఉద్యోగాల కోసం అని చెప్పేసి నిరుద్యోగ చేసి ఏర్పాటు చేసి ఉద్యోగాల కోసం ఉద్యమించినాం. విద్యార్థి మిత్రుల ఒకటే గుర్తు పెట్టుకోవాలి, విద్యార్థులు సంఘటితంగా పోరాటం చేయనంత కాలం ఏ ఉద్యోగ ప్రకటనలు కూడా రావు. గుర్తుపెట్టుకోవాలి విద్యార్థి మిత్రులారా, ఈ ఉస్మానియా గడ్డ మీద ఉన్నటువంటి గడ్డి పరగ కూడా ఘర్షిస్తుంది, కానీ ఇక్కడ ఉన్న విద్యార్థుల రకంలో కూడా సావదర్శి బతకలేక నిరుద్యోగ వెతలతో ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో మగ్గుతున్నారు తప్ప ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ దాటి బయటకు వచ్చే పరిస్థితి లేదు. శ్రీశ్రీ ఒకటే మాట చెప్పాడు, బీలైతే పరిగెత్తు లేకపోతే నడవు, అంతకీ చేత కాకపోతే పాకదు రాగాని ఒక్కతోటే నిలబడద్దు అని చెప్పాడు. చలనం ఉన్నటువంటి ఈ సమాజంలో చలనం ఉన్నటువంటి ఏదైనా కూడా ఆగిపోవడానికి వీల్లేదు. అది విచ్చే గాలి కావచ్చు, ప్రవహించే నీరు కావచ్చు, చివరికి నిరుద్యోగంలో బెదలను తట్టుకుంటూ పోయి ప్రవహిస్తున్నటువంటి మీ ఒంట్లో ఉన్న రక్తం కూడా ఆగడానికి వీల్లేదు. విద్యార్థి మిత్రులారా, కాలాజీ చెప్పినటువంటి ఆలోచన మాటలు ఒకసారి గుర్తు చేసుకోండి, నిరుద్యోగం అనేది ఎంతో పైపడికి పోతున్నది. ఈ రోజున నిరుద్యోగ వ్యవస్థలో మన రాష్ట్రం 6 ఉన్నది. కాబట్టి విద్యార్థి మిత్రులారా, సంఘటితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఉద్యోగాలు కలిసి కొట్లాడితేనే తప్ప సాధించుకునే పరిస్థితి లేదు. కాబట్టి విద్యార్థి మిత్రులారా, మీరు ఒక్కసారి మీరు తల్లిదండ్రులకు తెలియజేయండి, ఒక్కసారి 5,000 రూపాయలకి రైతు బంధు పథకం ఇస్తే మన తల్లిదండ్రులు సంతోషిస్తున్నారు, పింఛను 2,000 రూపాయలు వస్తే మన తల్లిదండ్రులు సంతోషిస్తున్నారు. కానీ నీ యొక్క ఉద్యోగం వస్తే నీ కుటుంబం అంతా కూడా, నీ తరతరాలు కూడా విద్యా వ్యవస్థతో పాటు ఉద్యోగ భద్రతతో పాటు నేను మాటకి పంచుతారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఈ విషయాన్ని మీరు ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన పరిస్థితి ఉన్నది. నీది కాని ఉద్యమంలో నెత్తురు దారులు పారవలసిన నువ్వు నీదైన ఉద్యమంలో 2 చెమటలు చిందితే పోతే ఈ ఉద్యమానికి అభివృద్ధం లేదు, ఉద్యోగ అడిగే అర్హత నీకు లేదు. విద్యార్థులారా, కాబట్టి గుర్తుపెట్టుకొని, ఏదైతే జనసేన గారు, జనసేనని పవన్ కళ్యాణ్ గారు త్వరలోనే రాబోతున్నారు, గుర్తుపెట్టుకోండి. ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థుల మిత్రులుగా మనం ఉన్నాం. రాజకీయాలని అనాలసిస్ చేయకపోతే ఆ విశ్వవిద్యాలయం చదివి కూడా ఉండి కూడా వ్యర్థమే. కాబట్టి ప్రజలు తీసుకురావాలి ఉద్యోగాల కల్పనలో రాజకీయ పరిమాణాలు మారుతున్నాయి. కాబట్టి జనసేనని పవన్ కళ్యాణ్ గారు మనకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. ఆ అవకాశాన్ని నిలుపుకోవాలంటే మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారితో నడవాలని ఆయన ఒకటే మాట చెప్తున్నారు, ఒక్క అడుగు మీరేస్తే 2 అడుగులు నేను వేస్తాను అని చెప్పేసి. కాబట్టి ఆ ఒక్క అడుగు ఒక్క ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒక్కసారి వేసి చూడండి, మీకే తెలుస్తుంది. 100,000 ఉద్యోగాలు కాదు, ఖాళీగా ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలతో పాటు విశ్వవిద్యాలయాలతో పాటు విశ్వవిద్యాలయం ఉన్నటువంటి అనేకమైన సమస్యల పరిష్కారం అయితే విద్యా వ్యవస్థలో జరుగుతున్న లోపాలు కూడా సమస్యల పరిష్కారం అవుతాయని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన విద్యార్థి దేశ నాయకులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు మీకు కూడా. తెలంగాణ రాష్ట్రం ఉద్యమం జరిగేటప్పుడు అప్పుడు కానీ పోలీస్ అన్నలు, అదేవిధంగా ఇప్పుడు కూడా ఉద్యమాలు చేస్తుంటే మా పోలీస్ అన్నలు మాకెంతో సహకరించారు.
ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు, కేసీఆర్ గారు మీరు ఇచ్చిన హామీలు మా అన్నలకు, మా పోలీస్ అన్నలకు 8 గంటల పని అనేది మీరు చెప్పారు కాబట్టి, అది కూడా మీరు మేనిఫెస్టోలో చెప్పారు కాబట్టి మా అన్నలు పాపం వాళ్ళు రేయనక పగలనక రెక్కడక ఎండనక వాడనక రోజు కష్టపడుతున్నారు కాబట్టి, వారు వారు తమ కుటుంబాలలో తమ పిల్లలతో కూడా గడుపుకోలేకపోతున్నారు కాబట్టి దయచేసి దాన్ని కూడా మీరు చూడాలి మిత్రులారా. థ్యాంక్ యూ. అదేవిధంగా జనసేన పార్టీ పోయిట్ బ్యూరో సభ్యులు అర్హమ్ ఖాన్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. మే హిందీ మే బాత్ కరుంగా ఆప్ లోగో సే, ఆప్ సబ్కో మేరా నమస్కార్ సలాం. ఏక్ స్టూడెంట్ మేరీ నజర్ మే ఉమ్మీద్ కా నామ్ హై. A student is a hope, aur wo ummeed jo hai sirf wo apne ghar walon ke liye ummeed nahi banta hai balki apne state ke liye aur apne desh ke liye bhi ummeed banta hai. Aur jana mein un sari cheezon ko likha hai jiski aaj shadeed zarurat hai. उन सारे 6 पॉइंट्स की आज समाज में बेहद जरूरत है और इनिशिएटिव लेने के लिए आप जैसे स्टूडेंट्स की भी जरूरत है. आप लोग हाथ से हाथ जोड़कर अगर उन 6 पॉइंट्स के बारे में जो जनसेना ने अपनी तरफ से एंडोर्स किए हैं उनको अच्छी तरह से स्टडी करने के बाद कि ये आज के वक्त की जरूरत है. अनएम्प्लॉयमेंट, लिकर बैन, ये सारी चीजें एक के बाद एक आपको इन पॉइंट्स में मिलती हैं और मेरी आप लोगों से रिक्वेस्ट है कि आप हमारी उम्मीद बने रहिए आगे चल के भी और फ्यूचर में. धन्यवाद. थैंक यू सर. इपड़ो शंकरना एक्चुअल गा तेलंगाना इंचार्ज शंकर गौड़ गारी की आरोग्यम बागलेकपोयिना తను ఈ మీటింగ్కు అన్న పోరాటాల గడ్డైన ఉస్మానియా గడ్డ మీద పెడుతున్నాం. పవన్ అన్న ఆశీర్వాదాలతో పాటు మీ ఆశీర్వాదాలు కూడా కావాలనుకున్నాం మిత్రులారా అని కోరినప్పుడు అన్న విచ్చేసిండు. ఎగిసిన కెరటాలను వీచిన గాలిని ప్రకాశించే సూర్యుడిని తెలంగాణలో ఎగరపోయే జనసేన జెండాని ఎవరైనా ఆపగలరా? థ్యాంక్ యూ మిత్రులారా. శంకర్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఓయిలో ఈరోజు జరుగుతున్న ఈ యొక్క గర్జన ఇలా సమస్యని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలని గత వారం రోజులుగా పార్టీ ఆఫీస్ చుట్టూ తిరగడం జరిగింది. ఇదంతా నేనేమంటానంటే మీరందరు కలిసి కరెక్ట్గా వస్తే సమస్యని పరిష్కరించే దశలో పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకెళ్తారు. అదే రకంగా అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ అనేక సమస్యల మీద పోరాటం చేస్తున్నాం మేము. అదే రకంగా మొన్న మనం చూసుకున్నట్టయితే ఇంటర్ విద్యార్థుల విషయంలో కూడా ఇక్కడ ఓఏ నుంచి చాలామంది పాల్గొని అరెస్టులు సైతం వాళ్ళు భయపడకుండా కేసులైనా కానీ మేము ముందుంటామని వాళ్ళు మనతో కలిసికట్టుగా ముందుకు రావడం జరిగింది. అదే రకంగా మొన్న ఆర్టీసీ సమస్య కూడా ఇక్కడ 35-40 రోజులు ఓయూ విద్యార్థులు అదే రకంగా నేను నాతో పాటు మా జనసేన నాయకులందరూ సమస్యని పరిష్కరించే దశలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగలుగుతాం అంటే భయపడుతుంది.
ఆ ఒక్క సమస్యని పరిష్కరించే దశలో తీసుకెళ్లాలంటే మీ అందరి సహకారం మాకు కావాలి. అదే రకంగా ఈ రోజు నిరుద్యోగుల సమస్యని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇది మేము జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే వరకు మా ప్రయత్నం ఉంటుంది. అదే రకంగా ఈ రోజు రాజకీయాలలో చూసుకుంటే జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి కొత్త రక్తం గురించి ఆయన ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగా నాలాంటి వ్యక్తుల్ని, అదే రకంగా ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు కొత్త వ్యక్తులే. వివిధ పార్టీలలో పోవాలంటే మీ ఫాదర్ ఏంది, మీ మదర్ ఏంది, మీ డబ్బు ఎంత పెడతారు, ఈ రకంగా అడుగుతారు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, మీరు ప్రజల పక్షాన పోరాటం చేస్తారంటే మీకు ముందు నుంచి నడిపిస్తానని చెప్పే ఏకైక వ్యక్తి జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అదే రకంగా రాజకీయాలు ఈరోజు ఏమైపోయినాయి అంటే అందకుండా పోతున్నాయి, సామాన్యులకు అందకుండా పోతున్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎవరైనా కానీ డబ్బుతో ముడిపడ్డ రాజకీయాలు చేస్తున్నారు. ఎందుకంటే మేము అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ తెలంగాణలో కూడా మేము మొన్న కొన్ని పార్లమెంట్లలో పోటీ చేయడం జరిగింది. అందులో నేను సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఆయన ఏమంటాడంటే మేము కొత్త తరం రాజకీయాలు చేయబోతున్నాం. అదే వివిధ పార్టీలు ఈరోజు మనం చూసుకున్నట్టయితే కోట్లు కోట్లు గుమ్మరించి వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతుంది. ఒక్కొక్క నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడగొట్టడానికి 150 కోట్లు ఖర్చు పెట్టింది. అంటే రాజకీయాలు ఎక్కడ పోతున్నాయో చూడండి మీరు. డబ్బుతో ముడిపడ్డ రాజకీయాలు ఎందుకు అంటున్నానంటే డబ్బు గురించి ఈరోజు డబ్బు పోస్తే వాడు ఎమ్మెల్యే అయిపోతాడు, ఎంపీ అయిపోతాడు, మంచి లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు అడిగే నాయకుడు కూడా ఉంటాడు రేపు రాబోయే రోజుల్లో. సో మనం ఈ ఉస్మాన్య విద్యార్థులు నేను చెప్తుంది ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో కూడా మీరు ఈ యొక్క డబ్బుతో ముడిపడ్డ రాజకీయాల్ని ముడి తెంచి ఆ ఒక్క ఈ రకంగా సమస్యల్ని పరిష్కరించే వ్యక్తులకు అండగా ఉండాలని నేను ఈ వేదిక ద్వారా తెలియపరుస్తున్నాను. అదే రకంగా నాకు ఆరోగ్యం బాగాలేదు, ఇంకా మాట్లాడాలని ఉంది, కానీ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉస్మానియా విద్యార్థులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులకి, పోలీసు బ్రదర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై జనసేన. థ్యాంక్ యూ అన్న. మీ మాటలు తూచా తప్పకుండా పాటిస్తామంటూ మిత్రులారా, చివరి స్పీకర్ ప్రొఫెసర్ ఎన్నో ఉద్యమాలకు, తెలంగాణ ఉద్యమమే కాకుండా దళిత, బహుజన, గిరిజన, మైనారిటీ, ఉన్నత వర్గాలలో కూడా తన మాటై, తన పాటై, తన మాట తూటాలతోని విద్యార్థుల మెదడులను తొలిచిన ప్రొఫెసర్ కాశీం సార్ మాట్లాడే ముందు ఈ నీతి ఇంత సక్సెస్ అవడానికి, ఇంత మంచి సభ అవడానికి, ఇంత మంచి ప్రతిదీ మొబలైజేషన్ చేయడానికి మా అన్న అజ్ఞాతవాసి ఒక అన్నున్నాడు, అన్న నీకు ఈ సభ తరపు నుంచి నీకు శిరస్సు వంచి వందనం చేస్తున్నాం. మిత్రులారా, అరే బిడ్డ ఉస్మానియా యూనివర్సిటీకి నువ్వు పోతున్నావు, పవన్ అన్న వస్తా అన్నాడు, మీటింగ్ జరుగుతుంది అన్నావు కదా, మరి పవన్ అన్న రాలే కదా, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నువ్వు ఏం తెచ్చినావు బిడ్డ అంటే మీరు ఏం చెప్పండి మీ తల్లిదండ్రుల కంటే. అమ్మా, ఆ గడ్డ మట్టి మీద పోరాడే సత్తం ఉంది, ఆ బండలు, ఆ మట్టి, ఆ గాలిని పీల్చుకొని వచ్చినమ్మా, రేపు రాబోయే రోజులలో తెలంగాణలో జనసేన జెండాను ఎగరేస్తానమ్మా అని అంటారా మిత్రులారా? మట్టిని పిడికి మట్టిని తీసుకెళ్తారా? ఎస్. థ్యాంక్ యూ మిత్రులారా. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాశీం సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తూ నడిపిస్తున్న సంపత్ నాయక్, వేదిక మీద ఉన్న పెద్దలు, నాయకులు, వేదిక ముందు ఉన్న విద్యార్థి మిత్రులారా, ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి చేయలేదా? ఓకే, మెజారిటీగా ఉన్నారు. నేను ఈ సభకు ఎందుకు వచ్చానంటే
చాలా వేదికలు నడుస్తూ ఉంటాయి, చాలా వేదికలు సభలు నిర్వహిస్తూ ఉంటారు వివిధ సమస్యల మీద. నేను జనసేన పార్టీ మేనిఫెస్టో చదవలేదు, ఆ మేనిఫెస్టో మీద నాకు అవగాహన లేదు, నేను జనసేన పార్టీ కోసం ఇక్కడికి రాలేదు. సంపత్ నాయకు మన యూనివర్సిటీ ఇంతకుముందు మాట్లాడిన విద్యార్థి మిత్రులు ఈ సభకు రమ్మని అడిగారు. దేని మీద పెడుతున్నారు అని నేను వాళ్ళని అడిగాను. తెలంగాణలో విద్యారంగ సమస్యలు, నిరుద్యోగం మీద పెడుతున్నాము అన్నారు. నేను ఒకటి నిర్ణయించుకున్నా, తెలంగాణలో విద్యారంగ సమస్యలు, నిరుద్యోగం అనే విషయం మీద ఎవరు కార్యక్రమం చేసినా అక్కడికి వెళ్ళి నేను మాట్లాడటం అనేది ఒక అవసరంగా భావించి నిరుద్యోగుల సమస్యలు, విద్యారంగ సమస్యలు పరిష్కరించడం కోసం ఎవరు ముందుకొస్తే వాళ్ళతో కలిసి నడవడానికి, పనిచేయడానికి సిద్ధంగా ఉండి ఈ వేదిక దగ్గరికి వచ్చారు. మీకు తెలుసు, వేదిక మీద ఉన్న మన యూనివర్సిటీకి కొత్త వచ్చి ఉంటారు చాలామంది, వేదిక మీద ఉన్న వాళ్ళు నేనేమిటో వాళ్ళకి తెలియదు. ఇక్కడ వచ్చిన మీకు తెలుసు నాకు ఏ రాజకీయాలు లేవు, పార్లమెంటరీ రాజకీయాలు ఏ రాజకీయాలు నాకు లేవు, నేను ఏ పార్టీలో సభ్యుని కాదు. నేను యూనివర్సిటీలో ఒక టీచర్, 15 సంవత్సరాలుగా యూనివర్సిటీలో మీ అందరికీ పాఠాలు చెబుతూ మాట్లాడుతున్న ఒక టీచర్ని.